यूट्यूब प्रेक्षक महाशयुलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कार अंदर बहुनारंडी मध्य गैप मन की मुख्यमंत्री पन वाला अना सर मन चिंता पन एंड कंटिन्यूअसली वीडियो वस्तूटाई चला संतोषम मन वीडियो सत्य साई बाबा भजन मैं पाक पाट पाड़ना प्रभु अने आलम वाल्यूम रूनि अच्छे నేను అక్కడ ఎంత సెర్చ్ చేసినా నాకు రచన సంగీతం మాత్రం నాకు తెలియలేదు మీకు ఎవరకైనా తెలిస్తే కామెంట్స్ బాక్స్ లో పెడితే నేను కూడా తెలుసుకుంటానండి చాలా సంతోషం గానం ఘంటసాల గారు మరియు బృందం రాగం అగ్నికోపము నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ వాడలేదు ఫారెన్ నోట్స్ ఇది జన్య రాగం ఇది 20వ మేళకర్త నట భైరవి రాగం నుంచి పుట్టినది దీని యొక్క ఆరోహణ అవరోహణలు జాగ్రత్తగా గమనించండి సగ్గమ పైనిస అంటే ఆరోహణలో సగ్గమ అంటే సరిగమలో రీతిశం సగ్గమ పైనిస అంటే అక్కడ దాదీశం ఆరోహణలో రెండు స్వరాలు దీశం రీదాని రెండు స్వరములు ఐదు స్వరములు ఉంటాయి ఐదు స్వరములు అంటే ఆరోహణ రాగం అంటాం ఇప్పుడు డిసెండింగ్ అట్లా చూద్దాం సానిప అంటే సానిదాపలో దాతీశం సానిప మాగరిస మొత్తం ఉంది అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఒక్క స్వరం తీసాం ఏడు స్వరంలో ఒక స్వరం తీస్తే ఆరు స్వరాలు ఉంటాయి ఆరు స్వరంలో ఉన్న రాగాన్ని షాడవ రాగం అంటాం సో ఇది ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఆరు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది ఔడవ షాడవ రాగము అవుతుంది అన్నమాట అదే మన అగ్నికోపము ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జము రీటు చతుశ్రుతృషవము గాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయన్నమాట అన్యస్వరములేమి వాడలేదు తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం గతి నడక చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి ఎలాగంటే తాళం కీటతక్క 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 అని శృతి నేను నాలుగో శృతిలో పాడుతున్నాను ఈ ఒరిజినల్ సాంగ్ కూడా నాలుగో శృతిలోనే రికార్డ్ చేశారు దీన్ని వెస్టర్న్ మ్యూజిక్లో మనం సంప్రదాయంలో మనం ఈ నాలుగో శృతిని స్కేల్స్లో చెప్పాలంటే ఇక్కడ చూడండి ఇది లో పిచ్ ఇది వదిలేసేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కిస్ బిగినింగ్ కి వైట్ కి మనకు సా అవుతుంది ఇది ఒకటో శృతి వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా సి సి షార్ డి డి షార్ ఇ ఎఫ్ ఎఫ్ అంటే నాలుగో శృతి మన స్కేల్ ఇప్పుడు ఎఫ్ నుంచి ఎఫ్ వరకు అనమాట ఇప్పుడు మనం అగ్నికోపం యొక్క రాగం అగ్నికోప రాగము యొక్క మూర్ఛన్ను మనం ప్లే చేస్తూ ఒకసారి పాడుకుందాం సగమ పనిస సనిప మగరిస సగమ పనిస సనిప మగరిస లోపిచ్చిలో మంత్ర స్థాయిలో సనిప నిస అంతవరకు వెళ్ళారు మరి హై పిచ్ సాని మాత్రమే టచ్ చేశారన్నమాట హై పిచ్ ఓన్లీ సాని మాత్రమే టచ్ చేశారు ఇంకేమీ వాడలేదు అయితే మనకి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను చాలామంది ఈ పాటలు మీరు ఇస్తున్నారు కానీ గురుగారండి మీరు మామూలుగా స్క్రిప్ట్ కూడా రాసిస్తున్నారు మాకు చక్కగా స్వరాలు కానీ మాకు చిన్న చిన్న అక్షరాలు అండి కనిపిస్తలేదని చాలామంది చెప్తున్నారు అందుకే నేను ఆ స్వహస్తాలతో నేను రాసి స్పైరల్ బైండింగ్ చేయించి ఒక 25 సాంగ్స్ ఒక పుస్తకం వచ్చిందండి ఈ పుస్తకం నేను అందుకని ప్రింటింగ్ కూడా చేయాల్సలేదు ఎందుకంటే మిస్టేక్స్ వస్తాయని నేను స్వహస్తాలతో రాశాను కాబట్టి ఏమి నేను ఎలా రాశానో అలాగే ఉంటుంది అలాగే ఇది ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఒక లైన్ స్వరం ఉంటుంది పాటగాళ్ళకి ఒక లైన్ స్వరం ఉంటుంది ఈ దీంట్లో 25 సాంగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు నేను ఈ పాటకి స్వరాలు పెడతాం కదా మీకు వైట్ పేపర్లో అక్కడ మీకు ఈ 25 సాంగ్స్ ఇస్తాను ఎవరికైనా సరే మీకు ఉపయోగం ఉంటుందా అనుకుంటేనే కొనుక్కోండి అయ్యా లేకపోతే కొనుక్కోవద్దు ఎందుకంటే మరీ సరళ స్వరములు జంట స్వరములు వారికి ఇది పనికిరాదు కదా దీని ఖరీదు
500 రూపాయస్ 25 సాంగ్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాల్సితే నాకు ఫోన్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లో నెంబర్లు ఉన్నాయి. ఆల్రెడీ ఒక నెంబర్ నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి 8985417356. ఇంకొకసారి 8985417356. ఇప్పుడు మనం పాట పాడుకుందాం. పల్లవి, తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. నన్నేలవా సత్య సాయి బాబా, నన్నేలవా సత్య సాయి బాబా, కన్నీట పాదాల కడిగేను బాబా, కన్నీట పాదాల కడిగేను బాబా, నన్నేలవా సత్య సాయి బాబా, కన్నీట పాదాల కడిగేను బాబా, నన్నేలవా సత్య సాయి బాబా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. ఏ చోట కన్నా నీ రూపమే, ఏ చోట కన్నా నీ రూపమే, ఏ నోట విన్నా నీ నామమే, ఏ నోట విన్నా నీ నామమే, ఏ చోట కన్నా నీ రూపమే, ఏ నోట విన్నా నీ నామమే, మంగళకరమౌ మార్గము చూప, మంగళకరమౌ మార్గము చూప, మహిలో వెలసిన శాంతి స్వరూప, మహిలో వెలసిన శాంతి స్వరూప, నన్నేలవా సత్య సాయి బాబా, కన్నీట పాదాల కడిగేను బాబా, నన్నేలవా సత్య సాయి బాబా, కన్నీట పాదాల కడిగేను బాబా, నన్నేలవా సత్య సాయి బాబా. ఇప్పుడు మనం రెండో చరణంలోకి పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. కన్నీటి కెరటాల అలల తెరల నిన్ను, కన్నీటి కెరటాల అలల తెరల నిన్ను, కాంచలేకున్నాను కరుణించమన్నాను, కాంచలేకున్నాను కరుణించమన్నాను, కన్నీటి కెరటాల అలల తెరల నిన్ను, కాంచలేకున్నాను కరుణించమన్నాను,
తనువు మనసు అర్పించనున్నాను, తనువు మనసు అర్పించనున్నాను. అందుకో 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 బాబా, అందుకో 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 బాబా. నన్నేలవా సత్య సాయి బాబా, కన్నీట పాదాల కడిగేను బాబా. నన్నేలవా సత్య సాయి బాబా, కన్నీట పాదాల కడిగేను బాబా. నన్నేలవా సత్య సాయి బాబా. ఇప్పుడు మనం లాస్ట్ చరణం మూడవ చరణం మనకు పాట పాడుకుంటున్నాం. తాళం రెండు అక్షరముల జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభమవుతుంది. అంటే తక అని విడిచి మనం రెండు అక్షరాలు పాట ప్రారంభించాలి. నాలో ఏదో వేదన, నాలో ఏదో వేదన, నాకేల ఈ వింత శోధన, నాకేల ఈ వింత శోధన. నాలో ఏదో వేదన, నాకేల ఈ వింత శోధన. మనసార చేసేను ఆరాధన, మనసార చేసేను ఆరాధన. ఆనందముగా చేతు ఆత్మార్పణ, ఆనందముగా చేతు ఆత్మార్పణ. బాబా సత్య సాయి బాబా, 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 సత్య సాయి బాబా, బాబా సత్య సాయి బాబా, బాబా సత్య సాయి బాబా. ఏమి సాహిత్యం అండి, ఏమి పాట, ఏమి భావము, ఏమి భక్తి, అన్ని రంగం నుంచి కలిపేసి మహానుభావుడు పాడేశారు ఘంటసాల గారు మరియు బృందం. ఏమి సాహిత్యము ఆ బాబా. కారణ జన్ములు కాదు, బాబా భగవంతుని యొక్క అవతారం. తెలుసుకున్న వారికి మాత్రమే, తెలియని వారికి మనం ఏం చెప్పలేము. అయ్యా ఎంతమందికి మేలు చేశారైనా, హార్ట్ ఆపరేషన్స్ చేయించారా, ఎంతమంది గ్రామాలకి మరి మంచినీటి పథకాలు వేయించారా, మరి ఎన్నో యూనివర్సిటీ కట్టించారు మహానుభావులు వేరే చోట్ల మన ఇండియాలో కూడా, అలాగే ఎన్నో స్కూల్స్ పెట్టించారు. మన మానవ మాత్రులకు అది సాధ్యం అవుతుందా మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను వేరేగా చెప్పట్లేదు, మానవ మాతృలకు మనం అది సాధ్యం కాదు. మనం పిలిస్తే ఎక్కడ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా మనకు రాదు. ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే దేశాల నుంచి వచ్చారు. నేను బాబా గారి 60th సెలబ్రేషన్స్కి వెళ్ళాను, ఆ 60th బర్త్డే ఫంక్షన్స్కి. అప్పుడు వెళ్ళి బాబా గారిని చూసుకునే భాగ్యం నాకు దక్కింది. మాకంటే ముందర వేరే దేశం వాళ్ళు స్నానాలు చేసేసి బుట్లు పెట్టి నిండిపోతున్నారు. అది చూసి గబగబ మేము కూడా లేచి పరిగెత్తికెళ్ళాం బాబా దర్శనం కోసం. అది ఎప్పటికీ నా జీవితంలో మరచిపోలేనిది. నాకు సంగీతం రావటానికి ముఖ్యంగా బాబా కూడా కారణం. ఎందుకంటే ఒక బుక్లో బాబా గారు, నేను విజయనగరంలో ఉన్నప్పుడు బాబా గారు భజనలు వెళ్తూ ఉండేవాడిని అక్కడ. అక్కడ ఒక బుక్ ఇచ్చారు ఆయన, నేను చదువుకున్నాను. అది ఏమిటంటే ఆ బుక్లో ఏముందంటే బాబా గారు భక్తుని కొరకు సమాధానాలు ఇస్తున్నారన్నమాట. అప్పుడు బాబాని ఒక ఏమీ తెలియనటువంటి వారు,
భక్తుడు అడుగుతాడు, బాబా మరి నువ్వు మీరు మాలాంటి వారికి అంటే మాకు ఏమీ తెలియదు, ఎలాగ బాబా మిమ్మల్ని దర్శించుకునేది, మిమ్మల్ని సేవ చేసుకునే భాగ్యం అంటే మా అంటే అప్పుడు ఆయన అన్నారన్నమాట, మీరు ఏ విధమైనా సరే అది విద్య అవ్వచ్చు లేకపోతే బాబాని మీద నమ్మకవచ్చు దేవుని నమ్మకవచ్చు, భగవంతుడి పైన అపారమైనటువంటి నమ్మకం ఉంచి మీరు మీ సాధన మీరు సరిపినట్లయితే మీ సాధన మీరు చేసినట్లయితే భగవంతుడే ప్రత్యక్షమై విద్య చెప్తాడని చెప్పారు ఆయన. ఒకవేళ మన భక్తి భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోలేని అంటే పరిపక్వత లేని పక్షంలో భగవంతుడు మంచి గురువుని ఒక సద్గురువుని మనకు తారసపడేటట్లయినా చేస్తానాడు. ఆ ఒక్క మాటతో నేను విజయనగరంలో ఉండి ఇవన్నీ బాబాగారి అనుగ్రహంతో నేను సాధించుకున్నాను. మరి ఇవాళ బాబాగారు పాట పాడే భాగ్యం నాకు దక్కింది, చాలా సంతోషం మీ అందరితో పంచుకుంటున్నాను ఇది. మరి చాలా సంతోషం, ఇంకెంతకన్నా నేను ఉన్న ఆనందాన్ని చెప్పలేకపోతున్నాను. మీరు కూడా ఈ పాట విని ఆనందించండి. అలాగే నన్ను ఇప్పటి వరకు ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగే ఉంటుంది. ఇక అయిపోయి వచ్చింది అనమాట అన్నీను. ఇక నేను ఈ మాట ప్రతిసారి చెప్తున్నాను, ఇక ఇక్కడ పాడిన పాటలన్నీ కూడా అక్కడ ప్లే చేస్తాను. అయితే ఫస్ట్ బుక్ వచ్చింది కదా, బుక్ ప్రకారంగా నేను ప్లే చేస్తాను. ఒక సరస్వతి ప్రార్థన, గణపతి ప్రార్థన ఇచ్చి, అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.